नमस्कार वेलकम बैक टू नागवल्ली एजुकेशनल इंस्टीट्यूशन साइकोलॉजी की संबंधी क्लास एरिक्सन एलिजाबेथ हार्लक चोम्स्की मुख्यमंत्री भावन का वाट विश्लेषण विवरी वीटे चक्कर ने द्वारा मंच उपाध्याय कांपटेशन मुंटर नेक्स्ट क्लास पियाजे संज्ञानात्मक विकास आलरेडी पियाजे थीरी की संबंधी अपलोड चसाजु क्लास प्रीवियस वीडियो अपलोड जी पियाजे संज्ञानात्मक सिद्धांत में उठी नागरू प्राथमिक भावना एवते उटी नीन विवरी मुझे प्रीवियस टू भावन रे अंश विवरी नाउ अनदर थर्ड वन एंड फोर्थ वन इट इज अनुगुण्यता एंड अकोमोडेशन अनुगुण्यता अकोमोडेशन इंदो अनुगुण्यता अकोमोडेशन एम जरूरतंदंटे कोत्त अनुभवालु एवैते उंटायो अवि कोत्त अनुभवालु मरि आलोचनलु थॉट्स एक्सपीरियंसेस थॉट्स फलितंगा अप्पटिके उन्न स्कीमाटलो मार्पुलु चेसुकुंटारन्नमाट अंटे वाळ्ळु एवैते एनवायरमेंट लेदंटे एक्सपीरियंसेस कानी అండ్ థాట్స్ ఇవన్నీ కూడా వాటి ఫలితంగా అప్పటికే ఉన్న స్కీమాటలో మార్పులు జరుగుతూ ఉంటాయి. లిజన్ కేర్ఫుల్లీ, ఇవి బాయి ప్రాథమిక భావనలు మీకు బాగా అర్థమవుతే ఈ సన్నిహాత్మక వికాసంలో ఉన్నటువంటి కాగ్నిషన్స్ ఈ జ్ఞాన నిర్మితులతో మీరు చక్కగా అర్థం చేసుకుంటారంట. నెక్స్ట్ వచ్చే ప్రచారక దశలు కూడా మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కొత్త అనుభవాలు ఆలోచనల ఫలితంగా అప్పటికే స్కీమాటల మార్పులు ఏర్పడతాయి. అప్పుడు పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క అంటే డాగ్ అనే స్కీమ అంటే వాళ్ళు ఏంటి నాలుగు కాళ్ళు ఒక తోక ఇలా అంటే వాళ్ళు ఏంటి ప్రతిదీ ఏం చేస్తుంటారంటే అనుకునేత ప్రతి యానిమల్స్కి కూడా ఏంటంటే సిమిలారిటీస్ చూస్తుంటారు. అంటే డాగే అనుకుంటుంటారు అనమాట. అదే క్యాట్గా కూడా మళ్ళీ నాలుగు కాళ్ళు అండ్ ఒక తోక ఇలా తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారంటే నాలుగు కాళ్ళు ఒక తోక అంటే డాగ్ అనే స్కీమ్ అంటే వాళ్ళ బ్రెయిన్లో ఉంది. సో అక్కడ క్యాట్ని చూస్తున్నారు అది డాగే అనుకుంటున్నారనమాట. ఆ స్కీమ్ అంటే అదే ఉంది కాబట్టి కొత్త అంశాలు ఆలోచనలు ఈ అనుభవాలు వాళ్ళకి కలగాలి కాబట్టి ఆ క్యాట్ మళ్ళీ నాలుగు కాళ్ళు ఒక తోక ఇది తెలుసుకున్నప్పుడు డాగ్ అనే స్కీమ్ అంటే దగ్గర క్యాట్ అనే న్యూ స్కీమ్ అంటకి సంబంధించిన భావనలు ఆ డిఫరెన్సెస్ ఏర్పరచుకుంటూ ఉంటాడనమాట. ఏర్పరచుకుంటూ ఉంటాడు ఈ అకామిడేషన్లో అంటే క్యాట్ని చూస్తారు డాగ్ ఉన్నట్టే ఆ స్కీమాటలో ఈ స్కీమాట అది ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటారు. నాలుగు కాళ్ళు ఒక తోక తెలుసుకున్నప్పుడు ఈ డాగ్ స్కీమాట దగ్గర ఈ న్యూగా ఈ కొత్త స్కీమాటాన్ని నెమ్మదిగా ఏర్పరచుకుంటారనమాట. క్యాట్కి సంబంధించి మళ్ళీ నాలుగు కాళ్ళు ఒక తోక ఇలా ఏర్పరచుకుంటారు న్యూ స్కీమాటాన్ని ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటారు. దీన్ని అకామిడేషన్ అని అంటారు అకామిడేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ సమతుల్యత. ఇది ఏదైతే ఉందో సమతుల్యత ఎక్విలిబ్రియం ఏదైతే ఉందో ఇది ఏంటంటే మనకి ఇది వికాసాన్ని చూపిస్తున్నమాట. వికాసం మనకి ఇక్కడ ఏంటంటే ఈ స్టేజ్లోనే వికాసం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్లోనే ఈ ఎక్విలిబ్రియంలోనే మనకి ఏంటంటే వికాసం అనేది జరుగుతుంది అని పియాజే తన సన్యానాత్మక వికాసంలో చెప్పారు. హియర్ అబ్జర్వ్ స్టూడెంట్స్ ఈ స్టేజ్లోనే ఏదైతే సమతుల్యత ఉందో ఎక్విలిబ్రియం ఉందో ఇక్కడ వికాసం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఏదైతే ఉందో అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఏదైతే ఉందో ఈ గతిశీలమైనటువంటి పరస్పర చర్యలు ఈ పరస్పర ప్రతిచర్య అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ యొక్క గతిశీలమైనటువంటి పరస్పర ప్రతిచర్య పరస్పర ప్రతిచర్య ఏదైతే ఉంటుందో అది మనస్సుని అది మనస్సుని పరిసరాల మధ్య డిఫరెన్సెస్ మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. అంటే మనస్సులో ఆ చుట్టూ ఉన్న పరిసరాలు కానీ నెక్స్ట్ చుట్టూ ఉన్న పరిసరాలు అండ్ మనస్సు అండ్ పరిసరాల మధ్య డిఫరెన్సెస్ వ్యత్యాసం ఏర్పడంలో అసమతుల్యత ఇక్కడ కలుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు ఈ అసిమిలేషన్ లిసన్ కేర్ఫుల్లీ ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తారంటే అసిమిలేషన్ అకామిడేషన్ మధ్య
ఈ రెండిటి మధ్య వ్యత్యాసం డిఫరెన్సెస్ తగ్గినప్పుడు అంటే రెండిటి మధ్య డిఫరెన్స్ అవుడా ఇది వేరే కొత్త స్కీమాట ఏర్పరచుకుంటూ ఉంటాడు పాత స్కీమాటలో ఆ అసిమిలేషన్ కానీ అకామిడేషన్ మధ్య ఆ డిఫరెన్సెస్ అసమతుల్యత ఎక్కువగా ఉన్నప్పుడు గుర్తుపట్టడు ఆ డాగుని చూసినా పిల్లిని చూసినా ఒకటే డాగ్ అని అంటుంటాడు ఎప్పుడైతే ఈ అసిమిలేషన్ అకామిడేషన్ మధ్య వ్యత్యాసం డిఫరెన్సెస్ తగ్గిపోతుందో తగ్గినప్పుడు వ్యక్తిలో వికాసం జరుగుతుంది హియర్ స్టూడెంట్స్ మీకు చాలా ఈజీగా చెప్తున్నానమ్మా ఏంటంటే ఈ అసిమిలేషన్ ఏదైతే డిఫరెన్సెస్ అకామిడేషన్ మధ్య వ్యత్యాసం తగ్గినప్పుడు ఎక్కువగా ఉంటే గుర్తుపట్టడం స్కీమ్ అంటే ఏర్పడదు సో ఇదేంటంటే రెండింటి మీద డిఫరెన్సెస్ వ్యత్యాసం తగ్గినప్పుడు వ్యక్తిలో సమతుల్యత స్థితికి వస్తారు అక్కడ పిల్లవాడంటే సమతౌల్యత స్థితికి వస్తారు వ్యక్తులు సమతౌల్య స్థితికి తగ్గుతారు ఎప్పుడు ఈ రెండింటి మీద డిఫరెన్సెస్ తగ్గినప్పుడు అప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్లవాడు ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో ఎవరైతే పిల్లవాడు ఉన్నారో వాళ్ళు ఏంటంటే క్యాట్ని డాగ్ అని చెప్పినప్పుడు క్యాట్ని చూసి డాగ్ అంటారు క్యాట్ చిన్నపిల్లమ్మ క్యాట్ని చూసి డాగ్ అంటారు అప్పుడు ఎల్డర్స్ ఎవరైతే ఉంటే డాగ్ నాట్ దిస్ ఇస్ క్యాట్ అన్నట్టు ఎల్డర్స్ అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పు చెప్తుంటే మనం సెర్చ్ చేస్తుంటాం కదా వాళ్ళు ఓల్డ్ స్కీమాలోనే ఉన్నారు స్కీమాటలో ఉన్నారు న్యూ స్కీమాటాకి తీసుకెళ్తున్నాం సమతుల్య స్థితిలోకి తీసుకెళ్తున్నాం ఈ అసిమిలేషన్ అకామిడేషన్లో డిఫరెన్సెస్ తగ్గిస్తున్నాం ద ఎల్డర్స్ అక్కడ చెప్పినప్పుడు మనస్సు పరిసరాల మధ్య అసమతుల్యత నుంచి మనస్సు వాళ్ళ దగ్గర మనస్సు మళ్ళీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మధ్య ఏదైతే అసమతుల్యత ఉంటుందో దాన్ని అనుగుణ్యతలోకి మార్చుకుంటాడు అంటే సమతౌల్యతలోకి మార్చుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ డాగ్ నాట్ క్యాట్ అని చెప్పగానే న్యూ స్కీమ్ అట ఏర్పరచుకుంటాడు ఓ ఇట్ ఈస్ క్యాట్ ఇట్ ఈస్ క్యాట్ నాట్ క్యాట్ నుంచి ఏం చేస్తాడు మళ్ళీ డాగ్ కొత్త స్కీమ్ అటని ఏర్పరచుకుంటాడు అనమాట అది తెలుస్తుంది న్యూ ఈ న్యూ స్కీమ్ అటలో వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటి క్యాట్ అని వాళ్ళు డాగ్ అనిపిస్తున్నప్పుడు నో ఇట్ ఈస్ డాగ్ నాట్ క్యాట్ అని ఎల్డర్స్ చెప్పినప్పుడు ఆ ప్లేస్లో ఒక కొత్త పదాన్ని ఒక కొత్త స్కీమాటాన్ని మార్పు చేసుకుంటాడనమాట ఇలా వికాసం చెందడం అనమాట ఇదే వికాసం చెందడం అందుకే పియాజేని ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అంటారు ఈయన 50 ఇయర్స్ వీటి మీద అనేక పరిశోధనలు చేశారు ఈయన గురించి లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండే ఉండదు ఆల్ టెస్ట్స్ అయినచ్చు ఆల్ ఇండియా ఏ సైకాలజీ ఎగ్జామ్స్ అయినా అండ్ మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఏ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైనా సరే చాలా ఇంపార్టెంట్ మెయిన్ అంశాలు మాత్రమే నేను మీకు వివరిస్తున్నాను అనమాట దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గ్యారంటీగా బిట్స్ అనేవి దీంట్లోంచి వస్తూ ఉంటాయి సో మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ముందు బిఫోర్ అనుగుణ్యత అకామిడేషన్ అండ్ సమతుల్యతలో వికాసం జరిగి వాటి మధ్య న్యూ ఓల్డ్ స్కీమాటలు చేంజెస్ చేసుకుని న్యూ స్కీమాటాలు పిల్లలు ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట ఇదే సమతుల్యతకు సంబంధించిన ఇవి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఉన్నటువంటి 4 ప్రాథమిక భావనలు వీటిని మీరు చక్కగా అర్థం చేసుకోండి నెక్స్ట్ వీడియోస్లో పియాజే సంజ్ఞానాత్మక దశలు ఏంటుంటాయో ఆ దశల గురించి నేను మీకు వివరిస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నియర్ అండ్ డియర్ వాళ్ళకి ఛానల్కి సంబంధించిన వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి ప్రిపరేషన్లో మిగతా వాళ్ళని కూడా బాగా చేయండి దోస్ ఆర్ ద నీడీ స్టూడెంట్స్కి సబ్జెక్టుకి సంబంధించినవి అందేలాగా మీరే ప్రచారకర్తలు అవ్వండి ప్రిపరేషన్లో బాగా అంకండి అండ్ మీకు మంచి విజయం కలగాలని ఉత్తమ అంటే మంచి ఉపాధ్యాయులుగా కూడా మీరు రాణించాలని ప్రవర్తనకు సంబంధించిన అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అనేక అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ నాగవల్లి మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు